లిక్విడ్ అయితే యూజ్ చేస్తాం. బట్ నేను చెప్పేది స్టెరిక్లిన్ మోదీ కేర్ లిక్విడ్, ఇది జస్ట్ 8 డ్రాప్స్ నాకు 8 చుక్కలు ఒక బకెట్ ఆఫ్ వాటర్ కి సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను మీకు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసి నేను మన ఇంటిని ఎంత క్లీన్ ఉంచుకోవచ్చు. ఇది మ్యాజిక్ జరిగింది కదా. సో ఇల్లు క్లీన్ చేసాము, దట్ క్లీన్ చేసిన తర్వాత కూడా మన ఇంట్లో బ్యాక్టీరియా రాదా వస్తుంది కదా. అవుట్ సైడ్ నుంచి ఎంత బ్యాక్టీరియా ఇన్సెక్ట్ తీసుకొచ్చినా కూడా ఎస్ ఇది ఎలా అంటే ఇన్స్టెంట్ కిల్ చేస్తుంది. అప్ టు 12 అవర్స్ వరకు మన ఇంట్లో బ్యాక్టీరియాని రాకుండా సేఫ్గా ఉంచుతుంది. ఓకే, సో ఇది మన ప్రోడక్ట్ మ్యాజిక్ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల మనకి 8 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది జస్ట్ హోమ్ క్లీన్ చేయడానికే యూజ్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ని మనం 8 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను హోమ్ క్లీన్లో వాడాను. ఓకే, ఒక బాటిల్లో వాటర్ తీసుకొని దీంతోనే 3 కప్స్ లిక్విడ్ ఆ బాటిల్లో పోసి డైల్యూట్ చేసి రూమ్ ఫ్రెషనర్ లాగా వాడచ్చు. రూమ్ ఫ్రెషనర్ లాగా వాడడంతో పాటు మనము 2 ఇయర్స్ కరోనాలో బాగా వాడాం లైక్ శానిటైజర్ లాగా వాడచ్చు. నెక్స్ట్ పిల్లలకి మనము బట్టలకి ఎక్కువ శాతం ఏం వాడుతుంటాము, డెటాల్ వాడతాము. సో ఆ ప్లేస్లో వాడచ్చు. కంఫర్ట్ మనం బట్టలకి కంఫర్ట్ బ్యాడ్ స్మెల్ వస్తుందని కంఫర్ట్ ప్లేస్లో వాడచ్చు. నెక్స్ట్ చీమలకి దోమలకి బొద్దింకలకి స్ప్రే చేయండి వీక్లీ ట్వైస్. అవి కూడా రావు చెప్పారు కదా మనకి ఇందాక మీటింగ్లో మేడం, వాసన వాటికి పడదు, వాటిని చంపదు. ప్లస్ మన ఇంట్లో ఉండవు, మన ఇంట్లో ఉండకుంటే పర్వాలేదు కదా. సో ఇది అలాగా ఒక 8 ప్రోడక్ట్లు వాడే డబ్బులు ఇక్కడ మనకు సేఫ్ట్ అవుతాయి. సో ఇది 8 రకాలుగా పనిచేస్తుంది. బెటర్ దెన్ విచ్ వన్ యూస్ అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసాక ఆ వాటర్ని బయట వాషింగ్ ఏరియాలోనూ లేదంటే ఎక్కడైనా బయటకు వేస్తాం కదా, మీరు అక్కడ వేసినా కూడా అక్కడ ఉండే ప్లేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది, అక్కడ ఉండే జెర్మ్స్ బ్యాక్టీరియా క్లీన్ అవుతాయి. అండ్ ఇంకా మనం ఈ వాటర్ని మొక్కలకి పోసినా కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్ జరగదు. ఈవెన్ మొక్కలకి ఏమైనా పెయిన్ అలాంటివి పట్టి ఉంటుంది కదా, అది కూడా క్లీన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన బాటిల్స్ అన్నీ కూడా బయోడిగ్రేడబుల్, మీన్స్ ఇప్పుడు మనం ఇలాంటి బాటిల్స్ యూజ్ చేస్తాము బయట పడేస్తాము, ఎన్ని ఇయర్స్ అయినా సరే అలాగే ఉంటాయి కదా. కానీ మన ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి బయట వేసిన తర్వాత ఒక 4 మంత్స్ 5 మంత్స్కి చూడండి లైట్గా పౌడర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అంటే మట్టిలో కలిసిపోతాయి. మనకి కావాల్సింది ఏంటి, మన ఎన్విరాన్మెంట్ కూడా మనం చక్కగా కాపాడుకోవడం కదా. సో ఇవి మన బయోడిగ్రేడ్, మనకి కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఎలాంటి హామ్ చేయని ప్రోడక్ట్స్. మనం అన్నీ కూడా ప్రోడక్ట్సే కాదు వాటికి యూజ్ చేసే వస్తువులు కూడా అలాంటివి.